ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమములను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి, శుభవందనాలు. ప్రైజ్ ద లార్డ్, మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ పూట క్రీస్తు ప్రభు, ఆయన ఎంతో మంచి దేవుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రక్షకుడు. దేవుడు తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చి రక్షణ కార్యమును సఫలపరిచిన దేవుడు. భూమి అందంతటా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అలాగే మనము కూడా తెలియపరచాలి. ఈ పూట యేసుక్రీస్తునందు లక్ష్యముంచుట అనే విషయాలు కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం. మనకెన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, కానీ దేవుణ్ణి దృష్టించే ఒక అనుభూతిని చూడండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 3:1 ఇలా రాయబడి ఉంది: ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందులు పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపొస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద దృష్టి ఉంచండి, యేసు మీద లక్ష్యముంచండి. ఆయన అపొస్తలుడును పరలోకము నుండి భూమి మీదకి శరీరధారిగా పంపబడిన అపొస్తలుడు. అలాగే యేసుక్రీస్తునందు రక్షింపబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధ గుంపులో నుండి సువార్త కొరకు సేవ కొరకు లోకములోనికి పరిశుద్ధ గుంపులో నుండి లోకములోనికి పంపబడిన అపొస్తలులు, పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఒక అపొస్తలుడుగా ఆయనను, ఆయన మీద దృష్టి ఉంచండి, లక్ష్యం ఉంచండి. ఆయనను మీరు టార్గెట్ చేసుకోవాలి, ఆయనను మనసులో పెట్టుకోవాలి, యేసునే దృష్టించాలి. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన నీకు రక్షకుడు, ఆయన నీకు నాయకుడు, ఆయన నీకు విమోచకుడు. యేసుక్రీస్తు సత్యదేవుడు, ఆయన వైపే మనము చూడాలి. ఇంకొక మాట, ఎబ్రిలకు రాసిన పత్రిక 11:11 అంతా చూస్తున్నప్పుడు, బాగా వింటున్నారా? వింటున్న మనమందరూ ఈ మాటలు ఒకసారి పరిశీలించుదాం. ఎబ్రీ పత్రికలో 11:11 విశ్వాస వీరులు, ప్రార్థన పరులు, క్రీస్తు ప్రభు కొరకు త్యాగం చేసిన త్యాగశీలులు, స్త్రీలు, పురుషులు, రకరకాలైనటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క పరాక్రమము, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఆత్మీయ ఔన్నత్యము, ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు మనము వారిని పోలి నడుచుకోవటము కాదు, వారిని పోలి నడుచుకోవటం కాదు. వారందరూ దేన్ని పోలి నడుచుకున్నారో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ 11:11 అంతా విశ్వాస వీరుల పట్టిక అంటారు దాన్ని. దానిలో ఉన్న వాళ్ళంతా కూడా విశ్వాస వీరులే, లోకమును జయించిన వారు, ఎర్ర సముద్రము దాటిన వారు, గోడలను కూల్చిన వారు, విజయోత్సవముగా యేసునామం ప్రకటించిన వారు, పరాక్రమ కలిగిన వ్యక్తులు, యుద్ధములో బలశాలులుగా నిలబడిన వారు, ప్రభునందు ఒక సమర్పణ కలిగి దేవుని యందు దృష్టి కలిగి తమ్మును తాము అర్పించుకున్నవారు, ఈ వీరులంతా, ఈ శూరులంతా, ఈ బలవంతులంతా, ఈ భక్తులంతా 11:11 నిండి ఉంటారు. యోధాపత్రిలోకి వెళ్ళినప్పుడు భక్తిహీనుల వరుస అక్కడ కనిపిస్తుంది. భక్తిహీనులు ఎవరెవరో, భక్తిహీనులు వారందరూ, ఎవరు బలహీనులు, ఎవరు పడిపోయేవారు, ఎవరు త్రోవ తప్పిన వారు, ఎవరు త్రోవ తప్పి నడిచిన నక్షత్రాలు, ఇవన్నీ కూడా యోధాపత్రికలో భక్తిహీనుల వరుస ఉంటుంది. భక్తిహీనుల వరుస ఉంటుంది. కయ్యూను ఉంటాడు, బిలాం ఉంటాడు, వీళ్ళంతా గొప్ప గొప్ప ప్రవక్తలుగా, రెవరెండ్లుగా, గొప్ప వ్యక్తులుగా కనిపిస్తారు. వారి దగ్గర ధనం అనే మూటలు ఉంటాయి. ఆశపడి సేవ చేసిన వారు, ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు. అయితే
నువ్వు దృష్టించవలసినది వారిని కాదు వీరిని కాదు. ఆయన పడిపోలేదా, నేను పడిపోతే ఏమైంది, ఆయన చేయలేదా, నేను చేస్తే ఏమైంది, అది కాదు చూసేది. యేసు వైపు లక్ష్యం ఉంచాలి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఈ వీరులంతా, ఈ శూరులంతా, ఈ భక్తులంతా, ఈ బలవంతులంతా ఎలాగూ వారు దేవుని కొరకు వెంబడించారో చేశారో తమది అని అనుకోకుండా సమస్తము దేవుని కొరకు దేవుడు అనుకుంటూ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇచ్చుటలో కూడా వెనుతిరగక అబ్రహాము లాంటి ఒక త్యాగ విశ్వాసం వీళ్ళంతా చూస్తామా? 11వ అధ్యాయం, ఈ శూరులంతా కనిపిస్తారా? కనిపిస్తారు. అయితే ఇంతమందిని, ఇంతమంది పరాక్రమం అంతా కనిపిస్తుంది కదా. ఆ 12వ అధ్యాయంలో వాళ్ళందరికీ దైవజనుడు పౌలు గారు ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడతారు. ఏమనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఏబేలు మొదలుకొని వీళ్ళందరినీ సాక్షి సమూహం ఒక మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, చూడండి మొదటి వచ్చిన 12వ అధ్యాయంలో, మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. అల్లెలూయ. అది నేర్చుకోవలసిన గొప్ప విషయం. యేసు వైపు చూచుచు ఒక సహోదరుడు ఉండేవాడు. అతడు తన ప్రవర్తన గురించి, తన ఫ్యామిలీని గురించి, తన స్థితిని గురించి ఆలోచించేవాడు కాదు. నేను నా భార్యని మోసం చేస్తున్నాను, నేను నా మాటల చేత ఇతరులను గాయపరుస్తూ ప్రేమను కోల్పోతున్నాను, నేను చేసే ఈ అక్రమము మంచిది కాదు, ఇది మంచిది కాదు, నేను దేవునికి దూరం అయిపోతున్నాను అనే దృష్టి ఎంత మాత్రం ఉండేది కాదు. అతని దృష్టి, అతడు ఎలాంటి వాడైనా ఏ సేవలాగా వచ్చి ఒక్క దీవెని కూడా లేదన్న తండ్రి అన్నట్టు దీవించు, దీవించు, దీవించు అనేవాడు. అతను ఏ చర్చికి వెళ్తున్నాడు, ఇంకో చర్చికి వెళ్తున్నాడు, అది ఎక్కడికి వెళ్ళినా అతను దృష్టి ఏంటంటే దీవించు అనగానే అట్లా మేలుకొనేవాడు. అతని ప్రవర్తన విషయం, అతను జీవితము, అతను పాపమును గురించి ఎంత మాత్రం లక్ష్యం ఉంచేవాడు కాదు. నాకు ఇది వద్దు అనుకునేవాడు కాదు. నేను కొంతమందిని మోసం చేశాను, కొంతమందిని నేను దగాపరిచాను, కొంతమందికి నేను దుర్మార్గుడిగా ఉన్నాను, కొంతమందికి అనేక మంది నాకు విరోధులు ఉన్నారు, నేను శత్రువుగా ఉన్నాను, నేను బైబిల్ పట్టుకు తిరుగుతున్నాను, ఏదో అడ్డదారులను నడిచి సంపాదించాలి. చూసారా, కొనాలి, పోగొట్టుకున్నవి కొనాలి, లారీలు కొనాలి, ఇల్లు కొనాలి, ఏదో దృష్టి, ఇవన్నీ తప్పు కాదు. తనను గూర్చి లక్ష్యం ఉంచుకునేవాడు కాదు. నేను దేవుని ఎదుట దేవుని వైపు చూడాలనుకునేవాడు కాదు. అదిగో ఆ దీవెన, ఆ దీవెన. స్కూల్లో టీచరు స్టూడెంట్కి లెసన్ చెప్తున్నప్పుడు ఆ స్టూడెంటు కూర్చుని టేబుల్ మీద కిటికీలోంచి బయట వాతావరణం చూస్తే టీచరు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, వెంటనే గద్దిస్తారు. ఒక స్టూడెంటు లెసన్ వినాలి. చూడండి, టీవీ దగ్గర చాలామంది సీరియల్ దగ్గర కూర్చుంటూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పిన అవసరంలా, మీరు ఆ సీరియల్ని దృష్టి ఉంచండి అని వాళ్ళు చెప్పరు. వీళ్ళు మాత్రం ఇంట్లో అన్నం మాడిపోయినా, కూర ఎగిరిపోయినా, అది వాసన వచ్చేదాకా అదే దృష్టిలో ఉంటారు. అది వాసన వచ్చి కంపు కొట్టినాక అమ్మో అని పై పరిగెత్తుతారు. ఆ టీవీల దగ్గర, జబర్దస్త్ ప్రోగ్రాముల దగ్గర నవ్వుకి ఎదుటి వాళ్ళని గాయం చేసి ఏమండి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ అసహ్యంతో నింపుతూ వాటిని నవ్వుతూ వాటిని ప్రేమిస్తూ అది రోషం అనిపించట్లేదు చాలామందికి. అది అసహ్యం అనిపించట్లేదు, అదొక నవ్వుగా, అది మంచిగా చూస్తున్నారు. దాని మీద దృష్టి చాలామంది, నవ్వు అనే దృష్టి. సేవలో కూడా, ఉపదేశంలో కూడా నవ్వు అనే దృష్టి. దేవుడు మనల్ని గద్దించాలి, దేవుడు మనల్ని హెచ్చరించాలి, దేవుడు మనతో మాట్లాడాలి అనే దృష్టి మనుషులలో లేదు. అందుకొరకే ఏమని దైవజనుడు అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో ఆయన ప్రవచిస్తారు, ప్రవచనాత్మకంగా మాట్లాడతారు. ఏమిటంటే,
దయ్యముల బోధ యందు మనుషులు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. చూసారా, విశ్వాస భ్రష్టులు. ఎందుకని విశ్వాస భ్రష్టులుగా ఉంటున్నారు? లోకములు ఇంకొక బోధ ఉందంట, అది దయ్యముల బోధ. అది వడగట్టితేనే నీకు అర్థమవుతుంది. కాఫీని వడగట్టుకుంటావు కదా, టీని వడగట్టుకుంటావు కదా, మరి వాక్యం ఎందుకని వడగట్టుకోవు? అది నీ ఆత్మీయ జీవితానికి జీవము కదా, ప్రార్థనకు జీవము కదా, నీ ప్రవర్తనకు జీవము కదా, నీ ఆత్మీయ అంతస్తుకు జీవము కదా. ఎక్కడో ఏదో ఉంటుందని వెళ్ళి సమాధానం అంతా కోల్పోయి, ఆత్మను కోల్పోయి, దైవ భయమును కోల్పోయి, మేల్కొనుట కోల్పోయి ఎవరి వలే ఉండాలనే ఒక దృష్టి. కాబట్టి యేసు వైపు చూచుచు ఆ భక్తులు, ఆ విశ్వాస వీరులు ఏలియా వలె నువ్వు ఉండాలని కాదు, మోషే వలె నువ్వు ఉండాలని కాదు, చాలామంది ఆ దైవజనుల వలె నేను ఉండాలి, అట్లా పాట పాడాలి, అట్లా ప్రసంగం చేయాలి, అట్లా మైక్ పట్టుకోవాలి, అట్లా నేను నడవాలి, అట్లా నేను వాయిస్ను కంట్రోల్ చేయాలి, చాలామంది ఉద్దేశం ఉచ్చారణ పిల్లరా. కాబట్టి యేసు వైపు చూడండి. యేసు ప్రధాన యాజకుడు, నీ పాపమును భరించినవాడు, ఆయన నీకు సువార్తను ప్రకటించువాడు, ఆయన ఆత్మతో నిన్ను నింపువాడు. యేసు వైపు చూడండి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము ఖాళీ ఉండప్పుడల్లా వాక్యం చదవండి, ప్రార్థించండి, ప్రభుని స్తుతించండి, ప్రభు నామమును మహిమపరచండి. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తా, చూడండి. సంఖ్యాకాండములో ఓ మంచి మాట మీకు జ్ఞాపం చేయదలిచాను. 11వ అధ్యాయము 20వ వచనంలో ఆ కింద భాగము, యాల అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని మీరు ఉన్నారు. చూడండి, యాల అనగా దేవుడైన యెహోవాను మీరు నిర్లక్ష్యం చేశారు, మీ మధ్యనున్నాడు. నేను మీ మధ్యను ఉన్న యెహోవాను మీరు నిర్లక్ష్యం చేశారు అంటున్నారు. ఈ మాట అర్థం చెప్పనండి. పాపం అంటే ఏంటి? మీలో పాపం ఉందంటే ఒప్పుకుంటారా? మేము ఇంత వయసులో మేము ఇంకేం పాపం చేస్తున్నామండి అని అంటారు. ఈ వయసులో మాకేం పాపం ఏంటండి? మేమేమన్నా యవనస్తులమా? మేము వారిలాగా వీరిలాగా అంటారు కదా. పాపం అంటే చూసారండి, దేవునిని నిర్లక్ష్యం చేయుట. నేను మీ మధ్యన ఉన్న యెహోవానైన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. గుడికి ఎన్నింటికి వెళ్తున్నారు? ఆదివారం నాడు ఏం చేస్తున్నారు? ఆరాధన క్రమాన్ని మనం ఎలా ఉల్లంఘిస్తున్నాం? చాలామంది అనుకుంటారు దాన్ని పోగొట్టుకున్నవారు, ఆరాధన పోగొట్టుకున్న వాళ్ళు అనే మాట వాళ్ళు ఏంటంటే, దేవుడికి తెలుసయ్యా మా బాధ, దేవుడికి తెలుసు, ఆయన అర్థం చేసుకున్నాడు. అయ్యగారు అర్థం చేసుకోవట్లా, దేవుడికి తెలుసు, ఆయన అర్థం చేసుకున్నాడు, వీళ్ళు అర్థం చేసుకోవట్లా, ఆయన మంచి దేవుడు, వీళ్ళే కఠినులు, ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమిస్తాడండి, ఈయన మంచివాడు కాదు, ఈయన గద్దిస్తున్నాడు, వాక్యంలోంచి హెచ్చరిస్తున్నాడు అనుకుంటారే కానీ అట్లా భ్రమలోకి వెళ్ళిపోతున్నారు కానీ, విశ్వాస భ్రష్టులు అవుతున్నారు కానీ, నేనేదో పోగొట్టుకుంటున్నాను అని అనుకోరేమి. నిర్లక్ష్యము, ప్రభు చెబుతున్నాడు మీరు లక్ష్యమించవలసింది దేవుణ్ణి కదా, మీరు లక్ష్యమించవలసింది దేవుణ్ణి కదా. సంఖ్యాకాండములో రాయబడిన మాట చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని వారు లక్ష్యముంచి నడిచినట్టుగా దాఖలాలు లేవు. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది చూసారా? నిర్లక్ష్యముగా. దేవుడు అంటే నిర్లక్ష్యం, అదే పాపము. నిర్లక్ష్యము అనేదే మన యొక్క అవిధేయత. చాలామందిలో ఆత్మ నడిపింపు పోయింది, నిర్లక్ష్యము, అలక్ష్యము. చాలామందిలో శ్రద్ధ తగ్గింది, భక్తి తగ్గింది. పరిచర్య చేసేవాళ్ళు చాలామంది, శ్రద్ధతో వెంబడించేవాళ్ళు చాలామంది, ముందుండేవాళ్ళు ఈ రోజున ఆరాధనలో కూడా వస్తానే ఉంటున్నారు, వాక్యం చెబుతుంటే కూడా వస్తానే ఉంటున్నారు. కొంతమంది ఇది చూడలేక దైవజనులు
ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయం తర్వాత తలుపులేసేస్తున్నారు, గేట్ వేసి తాళమేస్తున్నారు. వాళ్ళు వచ్చేకి తిరిగి వెళ్ళటమే. ఒకవేళ తిరిగి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళినది అది కూడా పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎందుకనంటే ఈ నిర్లక్ష్యాన్ని ఈ అలక్ష్యాన్ని చాలామంది చూడలేకపోతున్నారు. చూడలేనిది ఉంది మనలో, దేవుని లక్ష్యం ఉంచుట అనేది లేదు. చూడండి, ఉదయం ఏదైనా ట్రైన్కి వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళినప్పుడు అది ఉంటుందండి. బస్సుకి వెళ్ళాలి, ఉంటుందా? ఆఫీస్కి వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చేర్చుకుంటారా? హడావిడిగా వెళ్తారా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా శ్రద్ధగా వెళ్తారు, భయంతో వెళ్తారు, గబగబ వెళ్ళిపోతారు. ఒకవేళ టైం సాలపోతే టిఫిన్ మానుకుని మరి వెళ్తారు, వెళ్తారు కదండి. మరి దేవుడి విషయంలోకి వచ్చేసరికి అన్నీ చక్కగా ఆర్చుకుని తీర్చుకుని సులభంగా తొందర ఏముందులని మా అయితే స్తుతి ఆరాధన అయిపోతుంది, మా అయితే సాక్షాలు అయిపోతాయి, మా అయితే వాక్యం నడిపింపు వస్తుంది, అంతకంటే ఏముంది మనం వెళ్ళగలం అని. ఏదైనా కార్యక్రమం చక్కగా అన్ని సానుకూలంగా జరుగుతున్నప్పుడు చాలామంది ఎంత శ్రద్ధను చూపిస్తారు, ఎంత భక్తిని చూపిస్తారు. ఏదన్నా నష్టం కలిగినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూడటం ప్రారంభిస్తారు. కాబట్టి దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తుంది, ఈ నష్టం ఎందుకు? దేవుని నిర్లక్ష్యము చేయకూడదు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, యోనా పత్రిక యోనా గ్రంథంలోనికి వద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము చూడండి 8వ వచనంలో మనం చూస్తాం. యోనా 2:8, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. ఈ మాట ఎంత భయానకంగా ఉందండి. వాక్యం చెబుతుంది, దైవ వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏమనంటే చూడండి, అసత్యమైన 8వ వచనం, వ్యర్థ దేవతలను, అసత్యమైన వ్యర్థ దేవతలను, అన్య దేవతలను అనలేదు ఇక్కడ. కొన్ని సందర్భాల్లో అన్య దేవతలు అనే మాట ఉంటుంది, అది కాదు ఇక్కడ. వ్యర్థం, దేవుని స్థానములో ఇంకొక దానిని కలిగి ఉండటం అది వ్యర్థం. చూసారండి, ప్రార్థన పరిచర్యలు దేవుని కొరకు మనం ప్రార్థించే టైంలో ముసలమ్మ ముచ్చట్లు అది వ్యర్థం. అది ఎంత వ్యర్థమో అంటే అక్కడ రాయబడిన మాట చూడండి, తమ కృపాధారము పోగొట్టుకుంటారు. కృపాధారము పోగొట్టుకుంటారు. ఇట్లా దేవుని వాక్యము మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి ప్రయాణములో ఇలాగ అలక్ష్యం ఉంచుట వలన 14వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఖ్యాకాండములోనే వారు దానిని వాగ్దాన భూమిని చూడరు, వ్యర్థం చేసుకుంటున్నారు. వాగ్దాన భూమిని, యేసుక్రీస్తుని నిత్య జీవమును మనం పోగొట్టుకోకూడదు ప్రియులారా. ఆరాధన పోగొట్టుకూడదు, ప్రభువుని పోగొట్టుకోకూడదు, ప్రభు నడిపింపును పోగొట్టుకోకూడదు. నువ్వెన్ని పోగొట్టుకుంటున్నావో తెలియదు కానీ దేవుడు అంటే అంత నిర్లక్ష్యము, పని అంటే అంత శ్రద్ధ, సంపాదన అంటే అంత శ్రద్ధ. సంపాదించు, అట్టి దీవిని నీకు ఉండాలని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దీవిస్తా. కానీ అశ్రద్ధ చూపిస్తున్న చూడు, దేవుడు దుఃఖపడతాడు. చూడండి, అశ్రద్ధ అనేది, నిర్లక్ష్యం అనేది, అలక్ష్యము అనేటువంటిది అది పాపము అయ్యింది. దానివలనే చాలామందికి ఆత్మీయులకు నిర్లక్ష్యం ఉంటుంది, ఆత్మీయులకు ఇంకొకటి ఉంటుంది, గర్వం ఉంటుంది. నాకంతా తెలుసు అనే గర్వం కూడా పాపము. నిర్లక్ష్యము ఒక పాపము, గర్వం అనేది ఒక పాపము. ఇవి నీకు నష్టం ఏం కలిగించుద్దో చూసారు, ఏ నష్టమో ఈ యోనా గ్రంథంలో ఉన్న 8వ వచనం, కృపాధారము, నీకు కృపతో ఇచ్చిన నిత్య జీవముతో కూడిన ఒక సహవాసమును క్షేమమును కోల్పోతావు. అట్లా ఉండకుండా నడుచుకోవాలనే అందుకొరకే యేసు వైపును చూడాలి. ఆ భక్తులందరి గురించి 11వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో చెప్పిన ఆ దైవజనుడు 12వ అధ్యాయం మొదట వచనములు ఏమంటారు చూసారండి, యేసు వైపు చూడండి.
వాళ్ళలో ఎవరి వైపు కాదు, ఆ భక్తుల వైపు కాదు. మోసవలే ఉండాలి, మోసవలే నేను నడవాలి, సూచిక్రియలు చేయాలి అనేది కాదు. ఆ సేవకుని వల్ల, ఆ మినిస్ట్రీ వల్ల, ఈ మినిస్ట్రీ వల్లే ఆయన పరిగెత్తుతూ ప్రసంగం చేసే, నేను పరిగెత్తుతూ చెయ్యాలి. ఆయన అలా మాట్లాడేవాడు, అట్లా గద్దించేవాడు, అట్లా కేక పెట్టేవాడు, నేను కూడా అట్లా కేక పెట్టాలి అనేది కాకుండా, యేసు వైపు, యేసులోనే నీవుగా జీవించాలి. యేసులో నీవు జీవించాలి. నీవు ఎవరులాగానో డబ్బింగ్ చేసుకో అవసరం లేదు. నీవు నీవుగా ఉండాలి. నీవెవరువో, నువ్వు ఫలానా, నువ్వు సమాధానము, నీ పేరు సమాధానమా, కృప వరమా, అట్లాగే ఉండాలి. యేసునందు ఉండాలి, యేసును ప్రకటించాలి. నీవు అనే ఒక స్పెషల్ నీలో క్రీస్తు ప్రభు ఉండాలి. మత్తయి సువార్తలోనికి వద్దాం. 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనంలో ఒక పిలుపు, ఈ మాట చెప్పి మన ముగింపులోనికి వెళదాం. 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ఏమన్నదంటే, తన కుమారుని పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారి గురించి 5వ వచనం ఏమని రాయబడి ఉంది, 4 చదువుతా చూడండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడి ఉన్నవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడిని వేరే దాసులను పంపిన కానీ. 5వ వచనం నుంచి అండం చేద్దాం. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. విందుకు పిలుపు, ప్రైజ్ ద లార్డ్. ఈ మాట కొంచెం గ్రహించండి, నా ముగింపు మాటలు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొవ్విన దూడ ఆ విందు యేసుక్రీస్తు. కలువరి సిలువలో అందరి కొరకు రక్తం చిందించిన ఒక యేసుక్రీస్తు. అలాగే ఒక విందు, ఒక బల్లారాధన, ఆయన శరీరము, ఆయన రక్తము. ఈ నా రక్తము, ఈ నా శరీరము, ఈ నా శరీరము, ఈ నా రక్తము తినువాడు, త్రాగువాడు, నిత్య జీవము గలవాడు. అంత్యదినమున ఆఖరి దినమున చివరి దినములలో నేను వానిని లేపుదును. లేపు అనుభవం, పడినవాడు లేపే అనుభవం, తొట్టినవాడు, తొలగిపోయినవాడు లేపబడే అనుభవం, ఒక నిత్య జీవపు విందు ప్రభు శరీరము, ప్రభు రక్తము, వాక్యము, ఆరాధన, ఆయనతో కూడా సహవాసం. చూసారండి, యేసు పరలోకమందున్న, పరలోక పిలుపు అనుభవంలో ఉన్న మీరు అపొస్తలులను ప్రధాన యాజకుని యేసుని లక్ష్యం ఉంచండి. యేసుని లక్ష్యం ఉంచండి, దృష్టిలో పెట్టుకోండి. యేసుని లక్ష్యం ఉంచండి, దృష్టిలో పెట్టుకోండి. విందుకు పిలిచాడు ప్రభు, విందుకు పిలిచాడు. చాలా దినాల క్రితము ఒక సహోదరుడు, ఆదివారం నాడు రావట్లేదు, రేపు మేము మ్యాచింగ్కి వెళ్తున్నాము అని చెప్పాడు. ఆదివారం నాడు మ్యాచింగ్లు, కోచింగ్లు ఇవన్నీ మంచి కాదయ్యా, వెళ్ళమాకండి అని చెప్పాం. విజయవాడలోనే జరిగింది. లేదండి, అంత సిద్ధమైపోయిందో, వాళ్ళు కూడా రమ్మన్నారు, యువతలు వాళ్ళు ప్రార్థన వాళ్ళే రమ్మన్నారు అని చెప్పని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు, 9 గంటలకే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇదేంటండి ఆదివారం నాడు సాయంత్రం పూట ఖాళీ కదా, రమ్మన్నాము కానీ మిగిలిన రోజులు మీకు కుదరదన్నారని. మేము ఆరాధనకి వెళ్ళాలి, మా చర్చి 11 గంటలకి, మీరు 9 గంటలకి వచ్చారు, ఆమె ఇంతలో కొంచెం 2 గంటల టైం ఉందిగా. లేదు లేదు, ఆరాధన అయిన తర్వాతే మేము ఏ కార్యక్రమం అన్నా, మీరు మాతో కూడా మా ఆరాధనకు రండి, లేని ఎడల మీరు తాళం తీసి ఉంచుతా, మీరు ఇక్కడ ఇంటికాడ ఉండండి, మేము ఆరాధన అయినాక వచ్చిన తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం 4-5 గంటలకి ఈ విషయాలు మాట్లాడదాం. వీళ్ళంతో సిగ్గుపడ్డారు. ఆలోచించండి, ఇప్పుడు ఈ మాటలో, ఈ సిస్టంలో మీకు అర్థమైంది ఏంటి? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? మ్యాచింగ్లా, ఇంటి ప్రతిష్టలా,
పెళ్లి కార్యక్రమాల స్నేహితుల విందు పిలుపుల ఆలోచన చేయండి. మనము ఒకసారి ఆలోచన చేస్తే పిలిచినప్పుడు యేసుక్రీస్తును రక్షణ రండని పిలుస్తుంటే కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెబుతున్నారు. వింటున్నారుగా మీరు యూట్యూబ్లో, ఆయన చరిత్ర లేనివాడు అంటున్నారు. వింటున్నారుగా మీరు కొన్ని చోట్ల చర్చిలు కోల ద్రోస్తున్నారు, చూస్తున్నారుగా యూట్యూబ్లో కొంతమంది అనుభవిస్తున్నారుగా, కొంతమంది వ్యతిరేకులుగా ఉంటున్నారు. ఇదిగో ఇక్కడే మనం చూస్తున్నాం. అయినను మీరు లక్ష్యం ఉంచవలసింది దేవుడు. ఒక ఆయన ఏం చేశాడంట, పొలం వెళ్ళిపోయాడంట, కంపెనీ పనికి వెళ్ళిపోయాడు. ఆదివారం మాంసం కొట్టడానికి వెళ్ళిపోయాడు ఒక ఆయన. మాకు కూడా ఉన్నారు, చూశారండి పిలుపు. పిలిప్పి పత్రిక 3:14 ఏమందో చూశారండి, యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు, రక్షణలో పిలిచాడంటే అక్కడ మాట ఏమన్నదో చూశారండి, ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపులోనికి నిన్ను దేవుడు పిలిచాడు. యేసుక్రీస్తు నమ్ముకోవటం అంటే నీకు ఉన్నతమైనది, తక్కువ లేనిది. యెషయాకి ఏమైనా తక్కువ ఉంటుందా? ఒక వాడ ప్రయాణికుడు టికెట్ తీసుకున్నాడు, అతని డబ్బులు టికెట్కి సరిపోయినాయి. ఇక లోపల కొనుక్కోటానికి ఇంకేమి చేయటానికి డబ్బులు లేవు, అట్లా పస్తులుగా ఉంటున్నాడు. ఏదో ఒక రీతిగా నేను వెళ్ళిపోవాలి. ఆ వారం రోజులు పస్తున్నాయని ఎట్లా ఒకటి వెళ్ళిపోవాలని టికెట్ కొన్నాడు. ఆ వాడ నాయకుడు చూశాడు, ఒంటరిగా నీరసంగా ఎవరితో కలవట్లేదని అడిగాడు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులతో టికెట్ కొనేశా, నేను ఎట్లాగొట్లాగా మా దేశం వెళ్ళిపోవాలి, కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు అని అని చెప్పాడు అతడు. అప్పుడు ఆ నాయకుడు అన్నంట, ఆ టికెట్ చూపించమని. చూపించినప్పుడు ఆ టికెట్లో, ఇదిగో నీకు భోజనానికి ప్రతిదానికి ఇది ఒక నీకు టోకెను, అన్నీ నువ్వు చేరవలసిన స్థలం చేరేంత వరకు అన్ని దినాల వరకు ఈ టికెట్లో నీకు ఉన్నాయి. 3 రోజుల నుంచి నువ్వు తినకపోవటం ఏంటి? చూసారా, పిలుపు అనేది అంత ఉన్నతమైన, నీకు తక్కువ లేదు. దేవుడు నీకేదో తక్కువ చేస్తున్నట్టు ఆయన సన్నిధిని విడిచిపెడుతున్నావు. ఒకడంట పొలం వెళ్ళిపోయాడంట, పొలం పనికి వెళ్ళిపోయాడంట అండి. దేవుడు నిన్ను పిలిచాడు, విందుకు పిలిచాడు, రక్షణకు పిలిచాడు, సన్నిధికి పిలిచాడు. ఆయన దేవుడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను పిలిచాడు. నువ్వు ఇక్కడికి వస్తే నీకు అక్కడేదో తక్కువ అవుతుంది అనుకుంటావు, కానీ ఇది నీకు ఉన్నతమైనది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ పిలుపును నిర్లక్ష్యం చేసి కొందరు వ్యాపారానికి పోయారంట, కొందరు అపవాసం చేశారు. ప్రార్థనలు రోయ్, అల్లెలూయలు రోయ్, అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు, కానీ నీ పిలుపు యేసుక్రీస్తు గొప్ప పిలుపుతో నిన్ను పిలిచాడు. యేసుని లక్ష్యం ఉంచండి, ఆయన ఘనపరచండి, ఆయన నామాన్ని మహింపరచండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ మాటలు వినిస్తుంది మీకు దేవుని దీవుని నిండుగా ఉండునుగాక. ఆమెన్.